గుడ్ మార్నింగ్ అండి. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందన్నది. మనం తెలంగాణలోనే కాదు, భారతదేశంలో యావత్ ప్రపంచంలో చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. మీరు రోజు న్యూస్లో చూస్తూనే ఉంటారు, యూరోప్లో, ఇటలీలో, యుఎస్లో, చైనాలో ఎంత విపరీతంగా పాకిపోయిందని. మన అదృష్టవశాత్తు మన ఇండియాకి చాలా లేట్గా రావడం, దానివల్ల మనకి అంతకుముందు వాళ్ళ కంట్రీలో తీసుకోలేని చర్యలన్నీ కూడా మనం తీసుకుంటారు, టైం దొరకడం. దానివల్ల ముందస్తు చర్యలుగా గవర్నమెంట్ మొత్తం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటూ కట్టడి చేసే ప్రయత్నంగా ఉంది. సో ఈ ఇప్పుడు ఎస్పీసీగా స్టార్ట్ అయినప్పుడే మనకి ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2-3 వీక్స్, ఈ 2-3 వారాలు చాలా క్రూషియల్ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆర్డర్ పాస్ చేసింది, ఎవరు బయటకు వెళ్ళొద్దు, తిరగొద్దు, ఎవరిని కలవద్దు, సామూహిక మీటింగ్స్ కానీ ఇవన్నీ పెట్టొద్దు అనేసి అని. అందుకోసం మాల్స్, థియేటర్స్, షాప్స్, బార్స్, పబ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. సో గవర్నమెంట్ సహాయంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, 24 క్యాప్స్ వాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు అందరూ కదా మన డిసిషన్ తీసుకుని షూటింగ్ లేకపోయాలనుకున్నాం. సో అలాగే మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం, అలాగే ప్రజలు మీ వంతు ప్రయత్నంగా మీరు స్వతహాగా ఆలోచించి ఎవరి కాళ్ళు బయట తిరగకోకుండా, అందరినీ కలవకోకుండా ఈ 2-3 వారాలు జాగ్రత్తగా ఉండగలిగితే దీన్ని ఎక్కువ పాకపోకుండా అరికట్టగలుగుతాం. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని బాగుపరిచి బయట పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎవరి మాట అనుకోకుండా బయట తిరుగుతూ అందరితో కలుస్తూ తిరుగుతా పోతే వ్యాధి బాగా పాకిపోతుంది. పాకిపోయిన తర్వాత ఎవరిది వ్యాధిగ్రస్తుడు ఎవరు కాదో తెలియదు. సో అలా మల్టిప్లై అయిపోయి చాలామందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఐడెంటిఫై ఎవరికి జబ్బు ఉంది, ఎవరికి జబ్బు లేదు అనేసి. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మీరందరూ కూడా బాధ్యతారహితంగా ఎవరూ బయటకు వెళ్ళకోకుండా, అవసరమైతే తప్పితే, ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే తప్పితే, యూ డోంట్ గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు మీరు భోజనం చేసే ముందు కానీ, లేకపోతే రోజుకి 5-6 సార్లు చేతితో సబ్బుతో శుభ్రంగా కడుక్కుని ఏది చేయాలన్నా చేయండి. అలాగే పబ్లిక్ ప్లేస్లు, లిఫ్ట్లకి ఇప్పుడు నాబ్లు ఇవన్నీ పట్టు దేనికైనా అంటొచ్చు మనకి. సో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో దయచేసి మీరందరూ కూడా అవగాహనతో ప్రవర్తించి సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం అంటే ఎవరో కాదు మనం, మనకు మనమే ఉపయోగపడేలాగా ఎవరి కాళ్ళు బాధ్యత రహితంగా ఉంటే వ్యాధి పాకుండా ఉంటుంది, అండ్ విల్ ఆల్ బి సేఫ్. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్ అండ్ సేఫ్ హెల్త్, సేఫ్ లైఫ్. థ్యాంక్ యూ.